బోలేరు వాహనానికి స్పెషల్ క్యాబిన్ ఏర్పాటు చేసి గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని తరలిస్తున్న ముఠాను శంషాబాద్ జోన్ ఎస్ఓటీ పోలీసులు మొయినాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు। ఈ కేసు సంబంధించిన వివరాలను శంషాబాద్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి రాజేంద్రనగర్ ఏసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు। उदय 7 गंटल प्रात खचिम सचार मेरे को मोइनाबाद पैध बोलेरो वाहन मरी इंडिका कारु वीलू अनुमानस्पद आपनी ऊते आपक मुंदा यूटर्न दीकने क्रम पटना जी अंदर दादापू मन को 98 किलोल गांजा 1 किलो पैकेट इच्छुने अंदर 1 केजी इच्छ दांट 98 किलोल मुख्यंगा दीन ओक ट्रांसपोर्ट चेस्तुन्नटुवंटि नेपथ्यं चूस्ते प्रकाश रातोड अंटे आयन मणिकोंडलो बेल्पूरी पानीपूरी इट्लांटि चाट नडुपुकुंटू जीवनं सागिस्तुन्नाडु। ओरिजिनल गा इतनु बीदर्कु चेंदिनटुवंटि वाडु अच्छा वील मेनमामल ऊर वल्लापूर बीदर अकड़ा बीदर वील मेनमाम चुटाल भानुदास आयन निवर्ति आने आयन भीमराव आयन रवींद्र रवींद्र चौहान इंकोत सो ई ऐद मंदी की काटाक्ट इला अच्छू मंड दंजा दा बैठ वेबर का वाल वील अड़गड़ सो अद मंजी पोटेंशियल डबुल ईन प्रकाश रातोड नलगूर ने काटाक्ट जी वीलू वल्लापूर बीदर जिल्ला चंदन वालू कर्नाटक राष्ट्रम अच्छा वीलू संभव प्रोक्यूरमेंट आ प्रासेस इंत तेव चरपूम अम्म जी सो इत प्रोक्यूरमेंट प्रसाद अनेत व्यक्ति परचय अतु आ प्रसाद अने व्यक्ति ईस्ट गोदावरी जिल्ला चपिनाट फोन नंबर इच्छा मनमे अदीम सो दाद ट्रैक अतु पटी अतु सेम 18वीं तारीख ना बं दम्मनी बोलेरो वाहन दीकोलिपया 18वीं तारीख अकड़ा वैजाग् साइड सो मोस्ट प्रॉबली ओरिसा बॉर्डर नीचे वचुनी मन की इंतक मुद्दे चाल केस अदी एओबी बॉर्डर नीचे वच्चा अं यह प्रसाद अने व्यक्ति वैजाग् एरिया संबंधी अनुमान अतनी पर्टिकुलर्स द्वारा अतन गुरी टीम्स पंप जी तो मोतमीद वील दी मन बोलेरो वाहना इंडिका कारनु प्लस 98 किलोल गांजानु सेल फोन स्वाधीन चुस्क जी इन प्रस्तानिकैते मन को टोटल 6 मंदी प्रॉपर గా ఈ రోజే కాబట్టి మనకి ఇంకా రేపు మార్నింగ్ ప్రొడ్యూస్ చేసేంత వరకు కూడా ఇంటరాగేషన్ చేసి వాళ్ళు ఇచ్చేటటువంటి ఫర్దర్ సమాచారం మేరకు వీళ్ళ బాసోడు ఎక్కడికి వెళ్లి ప్రొక్యూర్ అవుతున్నది దీని ఆరిజిన్ మళ్ళీ ఎక్కడి నుంచి వస్తున్నది అనేది ఒకటి కనుకోవడం జరుగుతది। వీళ్ళు ఈ మాదాపూర్ ఏరియాలో ఉన్నటువంటి మణికొండ ప్రాంతంలో కొంతమందిని ఇట్లా వాళ్ళ షాప్ కాడికి రావడం గాంజాను కొనుకోవడం జరుగుతున్నట్లుగా తెలుస్తుంది। అది కూడా వెరిఫై చేసి అతని దుకాణం ఉన్న ప్లేస్ ను ఆ రొటీన్ వచ్చే డబుల్ సరిపోక దీని ద్వారా అయితే ఎక్కువ డబుల్ సంపాదించొచ్చు దబదబ సంపాదించొచ్చు అని అక్కడికి వచ్చేటటువంటి ఒక ప్రసాదనట ఆయన నేను తెచ్చిస్తాను నీ గాంజా ఎంత కావాలన్న కూడా చెప్పడం అతను ద్వారా వీళ్ళందరూ ఆ మిగిలిన నలుగురు వీళ్ళ బీదర్ చెందినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కలిసి బండి కొనడం జరిగింది। ఫస్ట్ రెండు బండ్లు కొనుకున్నారు వ్యాపారం స్టార్ట్ చేశారు ఈ లోపట ఈ రోజు మనం ఒక పర్ఫెక్ట్ సమాచారం మేరకు శంషాబాద్ జోన్ ఎస్ఓడి టీమ్
మరియు మైనాబాద్ ఇన్స్పెక్టర్ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఇది పట్టుకోవడం జరిగింది సరే ఇప్పుడు వాళ్ళు అక్కడ లూజ్ గా అమ్ముతారు వాళ్ళు ప్యాకెట్లు అమ్మరు లూజ్ గా కొనకపోయే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారని తెలుస్తుంది అంటే గ్రాములు 500 గ్రాములు 100 గ్రాములు 50 గ్రాములు 10 గ్రాములు అట్లా కూడా అమ్మి ఎక్కువ డబ్బులు చేసుకుంటారు ఇంత దాదాపు ఇది కూడా ఒక ప్రాపర్టీ వర్త్ ఆఫ్ ఎంత 20 లక్షలు ఈజీ ఉంటది వెహికల్ గీకల్ కలిపితే 35 లక్షలు అన్నీ కలిపితే 35 లక్షలు ఇప్పటి వరకు వీలైతే ఫస్ట్ టైమే ఈ ప్రకాష్ రాథోడ్ అంటే ఆయన కూడా బీదర్కి చెందినటువంటి వాడే కానీ వాళ్ళ మేనమామల ఊరు అనమాట ఈ వల్లాపూర్ అనే విలేజ్ ఇది నారాయణకేడ్ ఉంది కదా కమ్తి మండల్ ఉంటుంది అక్కడికి ఆ ప్రాంతానికి చెందినటువంటి వాడు ఎవరు ఈ ప్రకాష్ రాథోడ్ అంటే ఆయన ఇక వాళ్ళు ఆ బీదర్కి సంబంధించిన వీళ్ళ మేనమామల ఊరుకు సంబంధించినటువంటి ఆ భానుదాస్ అనుకోండి నివర్తి అనుకోండి భీమరావు అనుకోండి రవీంద్ర చౌహాన్ అనుకోండి వీళ్ళందరూ కలిసి చేశారు ఇప్పుడు ఈ నలుగురు ప్లస్ ఒకటి 5 మంది మన కస్టడీలో ఉన్నారు ఒక ప్రసాద్ అనే వ్యక్తి మనకు కొంత సమాచారం ఉంది అతను ప్రసాద వేరే పేరు మీద చలామణి అవుతున్నాడా అని కొంచెం వెరిఫై చేస్తా ఉన్నాం మనకున్న దాన్ని బట్టి డిఫరెంట్ వేలో పోతూ ఉన్నది సో పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫర్దర్గా ఉంటే మీకు ఏదన్నా సమాచారం ఇస్తాను కొండ ఏరియాలో ఇతనికి ఒకటి దుకాణం ఎస్టాబ్లిష్మెంట్ వేసుకొని జీవనోపాధి గడిపిస్తూ ఉన్నాడు సో అక్కడ వచ్చే వాళ్ళు ఎప్పుడో 2-3 సార్లు ఇట్లా అడగడం ఇది ఏం చేయాలని వీడు హోంవర్క్ చేయడం వాళ్ళని అడగవాలంటే వీడు ఇస్తా వీడు రోజు ఆడికి వచ్చేదంట సో అట్లా పరిచయం అయ్యిండు ఇస్తా అన్నాడు